హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్న బయోటెక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద బయో ఆల్మండ్ సూతింగ్ నరిషింగ్ ఐ క్రీమ్ అండి. అంటే డార్క్ సర్కిల్స్ గురించి చాలా బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్పొచ్చు. ఈరోజు వచ్చి ఐ క్రీమ్ గురించి నేను మీకు రివ్యూ ఇద్దామని అనుకుంటున్నా. రివ్యూ చెప్పే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తుంది, ఆల్ నోటిఫికేషన్స్ మీరు క్లిక్ చేసినట్లయితే నేను డైలీ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అయితే రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చి బయోటెక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద అన్నది ఆ బ్రాండ్ నేమ్ అండి. ఈ బయో ఆల్మండ్ సూతింగ్ నరిషింగ్ ఐ క్రీమ్ అన్నది మాత్రం ఈ క్రీమ్ నేమ్ అన్నమాట. కాస్ట్ వచ్చి 199 రూపీస్ అండి. ఈ క్రీమ్ కాస్ట్ వచ్చి ఇది 50 గ్రామ్స్ ప్రోడక్ట్. ఇది ఆయుర్వేదిక్ ప్రాపర్టీ కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మనకి ఐ దగ్గర మనం ఏదైనా క్రీమ్ అప్లై చేయాలి అంటే కొంచెం చడుస్తూ ఉంటాము, ఎందుకంటే ఐ దగ్గర వచ్చి స్కిన్ వచ్చి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి కొంచెం భయపడుతూ ఉంటాం. బట్ ఇది ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కలిగింది కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్. అలాగే మనకి ఈ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి అంటే మనం సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, అలాగే చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి, అఫ్కోర్స్ నేను కూడా ఆయుష్తో నాకు కూడా సరిగ్గా నిద్ర ఉండదండి, అలాగా నిద్ర లేకపోయినా సరే డార్క్ సర్కిల్స్ వస్తాయి. సిస్టమ్ ముందు ఎక్కువగా కూర్చునే వాళ్ళకి అండ్ నెక్స్ట్ రేడియేషన్ ఎక్కువ తగులుతుంది. అలాగే మెయిన్ ఎస్పెషల్లీ ఏంటి అంటే ఫోన్ నైట్ టైం చాలామంది చూస్తూ ఉంటారు కదండి, ఆ ఫోన్ కూడా ఏం చేస్తామంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి చీకట్లో మనం ఫోన్ చూస్తాం. అలా చూడడం వల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన హెల్త్ పరంగా నెక్స్ట్ మన మమ్మీ డాడీకి ఎవరికైనా అంటే జీన్స్ పరంగా కూడా ఎవరికైనా ఉంటే కూడా ఆ ప్రాబ్లం మనకు వస్తుందన్నమాట. అలాగే హోమ్ రెమెడీస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అంటే ఈ ప్రాబ్లం ఫేస్ చేయడానికి చాలా హోమ్ రెమెడీస్ ఉంటాయి. బట్ అంత టైం లేదు అనుకున్న వారికి ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్తానండి. ఈ ప్రోడక్ట్ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చండి. ఓకే, అయితే లోపల ప్రోడక్ట్ వచ్చి ఇంత చిన్నగా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. 50 గ్రామ్స్ ప్రోడక్ట్. బట్ ఇది మీకు త్వరగా అయిపోతుంది అని ఏం లేదండి, మీరు చాలా రోజులు వస్తుంది, ఎందుకంటే మనం ఎక్కువ అప్లై చేయకూడదు కాబట్టి మనకి ఇది చాలా రోజులు వస్తుంది అన్నమాట. లోపల వచ్చి వైట్ కలర్లో ఉంటుంది. నేను నా ఐస్ మీద కూడా నేను మీకు అప్లై చేసుకొని చూపిస్తాను. ఇది బాగా మాయిశ్చరైజింగ్ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే మన ఐస్ దగ్గర మనకి బాగా డ్రై అయిపోతేనే స్కిన్ మనకి ఒక నల్లటి వలయాలు అనేది వస్తుంది అన్నమాట డ్రై అయిపోవడం వల్లే. అందుకని బాగా మాయిశ్చరైజింగ్ కలిగి ఉంటుందండి ఈ క్రీమ్ వచ్చి చూస్తున్నారు కదా. నేను ఐస్ మీద కూడా నేను మీకు అప్లై చేసుకొని చూపిస్తాను. ఈ క్రీమ్ వచ్చి ఇంతే ఉందన్నమాట, 15 గ్రామ్స్ ప్రోడక్ట్. బట్ మనకైతే చాలా రోజులు వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఈ క్రీమ్ మోస్ట్లీ నైట్ టైం అప్లై చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే నైట్ టైం అయితే మన కళ్ళు కూడా చాలా రిలాక్స్ అయితే నిద్రపోయినప్పుడు చాలా స్ట్రెస్ తగ్గుతూ అయి ఉంటుంది. అందువల్ల నైట్ టైం మనం ఈ క్రీమ్ అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అన్న మసాజ్ చేసుకొని మనం నిద్రపోతే మన డార్క్ సర్కిల్స్ అనేది ఒక 3 మంత్స్లోనే చాలా బాగా క్లియర్ అవుతాయి అన్నమాట. ఒకేసారి బాగా క్లియర్ అయిపోతాయని నేను చెప్పనండి, ఒక రోజుకి 1 వీక్కి క్లియర్ అయిపోతాయని నేను చెప్పను. డార్క్ సర్కిల్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట, అది ఒకసారి వస్తే క్లియర్ అవడానికి చాలా టైం పట్టుద్ది. అలాగే హోమ్ రెమెడీస్తో కూడా తగ్గడానికి చాలా టైం పట్టుద్దండి, ఇలాంటి క్రీమ్స్తో అయితే కొంచెం త్వరగానే రికవర్ అవుతుంది. అందుకని మనం నైట్ టైం వచ్చి మనం నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఐస్కి చుట్టూ ఫింగర్ వేలతో మనం అంటే రింగ్ ఫింగర్తో మనం బాగా మదనా చేసినట్లయితే 2 వేళ్లతో కూడా మనకి చాలా స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుందండి. ఓకే, అయితే ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి అన్నది నా ఫేస్ పైన అప్లై చేసుకొని చూపిస్తాను నేను మీకు. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను నా ఐస్కి నేను ఐ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నానండి. చూసారు కదా, ఇలాగా రింగ్ ఫింగర్తో మనం కొంచెం ఐస్ దగ్గర ఈ విధంగా అప్లై చేసుకొని ఎస్పెషల్లీ నైట్ టైమే మీరు చేయడానికి ప్రిఫర్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఒక 5 మినిట్స్ అన్న మర్దన చేయండి. ఇలా చేయడం వల్ల మన ఐస్ చుట్టూ ఉన్న స్ట్రెస్ అంతా పోయి మన కళ్ళు కూడా చాలా రిలాక్స్ అవుతాయండి. ఫస్ట్లో అయితే చాలా బాగా అనమాట, చాలా నిద్ర కూడా పడుతుంది, అలాగే కళ్ళంట వాటర్ కూడా వస్తూ ఉంటాయి. మీరేం పర్వాలేదు, ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాయి అన్నమాట, స్ట్రెస్ రిలీఫ్ అవుతున్నాయి మన ఐస్ అయితే. ఓకేనా, ఈ విధంగా చేసుకొని మసాజ్ చేసుకొని ఇంకా నైట్ నిద్రపోండి అంతే.
ఓకే, అయితే చూసారు కదా బయోటెక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద బయో ఆల్మండ్ సుత్రింగ్ నరిషింగ్ డే క్రీమ్ గురించి నేను మీకు అన్నీ కంప్లీట్గా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ క్రీమ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తానండి. ఓకే, అయితే ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తాను. ఓకేనా, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్, టేక్ కేర్.